అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. పాకిస్తాన్ బౌలర్స్తో పోల్చితే భారత పేసర్స్లో కసి దూకుడు కనిపించదు అని మాజీ పేసర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ అన్నారు. ఇటీవల కాలంలో భారత పేస్ విభాగం బాగా పుంజుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో పాక్ పేసర్స్తో పోలిస్తే బాగా వెనుకబడి ఉందని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్లీతో మాట్లాడిన అఖ్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. భారత పేసర్స్ తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారు. ఇదే వారికి పాక్ పేసర్లకు ఉన్న తేడా. పాకిస్తాన్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి దూకుడు భారత ఫాస్ట్ బౌలర్ల ముఖాల్లో కనిపించదు. ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాల నుంచే ఉంది. అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు. పాక్ బౌలర్స్ బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరు. బ్యాట్స్మెన్ను చంపైనా వికెట్ తీయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ దృక్పథమే వారికి వేగంగా బంతులు వేసేందుకు కావలసిన శక్తిని ఇస్తుంది. దానికి తోడు తాము ఎక్కువగా మాంసాహారం తింటారు, దాంతో దృఢంగా ఉంటారు. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరిగెడతారు. ప్రస్తుతం తరం పాక్ పేసర్స్లో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ అలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి అని షోయబ్ అఖ్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రెజెంట్ భారత పేస్ విభాగం బలంగా తయారైంది. కేవలం స్పిన్నర్స్తోనే విజయాలు సాధిస్తుంది అనే అపవాదును చెడగొట్టుకొని విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. యువ ఆటగాళ్లతో రిజర్వ్ బెంచ్ కూడా చాలా బలంగా ఉంది.